హలో అండి, వెల్కమ్ టు ది సక్సెస్ స్పాట్లైట్. ఇది మన ఆదిలాబాద్లోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయము. ఈరోజు శ్రావణ తొలి మంగళవారం మొగట చేత ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణానికి సమయం ఇచ్చి కేటాయించిన నారాయణ మహారాజ్కి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క వారు సంకల్పించిన ఉద్దేశం హిందూ బంధువులందరూ కూడా మందిరాన్ని అలవాటు చేసుకోవాలి, మందిర కేంద్రంగా ప్రవచనాలు జరగాలనే వారి ఉద్దేశం. ప్రతి వీలుగాని భక్తుడు కనీసం వారంకు ఒకసారన్నా మందిరానికి వెళ్ళి హనుమాన్ చాలీస ఆరతిలో పాల్గొనాలని వారు సంకల్పించారు. దానికి అనుగుణంగానే జిల్లాలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ప్రతిరోజు ముందే మంచిదే, కనీసం సమయ భావం వల్ల కనీసం వారం రెండు రోజులు ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా చేయాలని వారు సంకల్పించారు. మహిళలు అయితే మంగళవారం ఆలయానికి వెళ్ళి అంటే ఏదో సమయంలో కాదు, కేంద్రంలో మన ఆలయంలో ఆరతి ఎప్పుడు జరుగుతుంది ఆ విషయాన్ని తెలుసుకోవంగా ఆ కాళీనివాసులు అందరూ కూడా పఠించాలని వారు సంకల్పించారు. మహిళలు మన మంచిదే ఆప్షన్ అనేది వారు సంకల్పించారు. హనుమాన్ చాలీస తులసిదాస్ యొక్క హనుమాన్ చాలీస చాలా పవిత్రమైనది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హనుమాన్ ఆలయాలలో మిగతా ఆలయాల్లో కూడా అది వేయాలనేటప్పటికి కూడా హనుమాన్ చాలీస యొక్క ఉద్దేశం ఆ 40 రూపాయలు చౌపాయలు చాలా శక్తివంతమైనవి. భూత పిశాచం ఇక్కడనే ఆవాయి, అంటే పిల్లవాళ్ళకు కూడా దాని ద్వారా శక్తి యుక్తి. హనుమంతుడు ఒక ఆదర్శం, మందిరానికి భక్తుడే అలంకార ప్రాయం. కాబట్టి మనము ప్రతి మంగళవారం శనివారం ఖచ్చితంగా మన ఆరతికి వచ్చి హనుమాన్ చాలీసలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శ్రీ 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 నారాయణ మహారాజు గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. రాజీవనేత్రం రఘువంశమాలయం
ఉంది इस पवित्र मंदिर परिसर में भगवान की कृपा से आज सत्संग सेवा का अवकाश मिला है। भगवान के चरणों में उस मैदान में कम से कम 15,000 युवा रामलीला मैदान में पहुंचे थे। कुछ लोग बोलते थे कि ये कार्यक्रम कैसे सफल होगा, मैदान में कौन आएगा। आज भी लोगों के मन में भ्रांति है, हमें लगकर सीमित बनकर छोटा सा बन गया। चाहे तो अगर इस आदमी की संवेदना जग जाए, मन में अगर संवेदना है देश धर्म संस्कृति की, तो पूरे जिला को भी वो हिला देने की शक्ति एक एक व्यक्ति में होती है अगर संवेदना जगी तो। लेकिन ऐसे शक्ति को लेकर खाली पड़े हुए लोग उसको अपने काम में नहीं लगा, केवल स्वार्थ परवश, स्वार्थवश एक सीमित जीवन को बना के छोटा सा बन गया। बेलपत्री चढ़ाते हैं, अक्षत चढ़ाते, कुमकुम चढ़ाते, ये सब चढ़ाते हैं, लेकिन भगवान का जो उद्देश्य है कि समाज की सेवा करो, कुछ काम में आ जाओ, धर्म की रक्षा करो, ये काम नहीं करेंगे तो भगवान के व्यायामशाला का विचार आप लोग नहीं होगा ये मैदान में, तो अच्छी बात होगी। ज्यादा से ज्यादा वो हो सकता तो कर सकते। और अभी जिधर जिधर मंदिर है वहां पर हम सत्संग कार्यक्रम की सेवा पहुंचाएंगे, तो वहां पर अभी जितने लोग जुड़ सकते उसमें आप लोग भी उसमें जुड़ जाना, कार्यक्रम को आगे बढ़ाते हुए शहर के जितने मंदिर है उतने पूर्ण करना है ऐसा संकल्प। 100 हो, 125 हो, 150, जितने भी मंदिर हैं, छोटे हैं बड़े हैं, ऐसा आकर अपनी यादते हैं तो धर्म देश संस्कृति के नाम से आ जाओ। केवल भगवान को भी मांगने को बता, ये हुंडी रखते ना, हुंडी में 1 रुपया डालते हैं और भगवान को बोलते हैं, ए भगवान 1 रुपया डाल रहा हूँ लेकिन 1 महीने तक किसके 1 लाख बन जाना। तो ये सेवा है कि सौदा है, ये भिखारी कौन से बन गए। भगवान इंतसेपु मन को परम पूज्य नारायण महाराज गारु కొన్ని విషయాలు హిందీలో చెప్పారు, మనందరికి అర్థమై ఉంటుంది, కాకుంటే ఓష్పతే కృతవారాసి ముసగే కృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే మూలాత్మజం ఎత్ర ఎత్ర నమ్రదాస సాంతకం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమతే నమః శ్రీ గురు చరణ సరోజర నిజ మన राम का जगत प्रभु तेरे प्रभु भी को रति।
अंदर की सहक कार्यकर्ता पेर पे धन्यवाद स्वामीजी महाराज सूची इनका पारायण से विनिस्तु तीर्थ प्रसाद आरती दुबो